ఓకే మా ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ లెసన్లో ఉండేటువంటి కొన్ని గ్రావర్ పాయింట్స్ చెప్పినాం ఇప్పుడు చూడండి సిక్స్త్ లెసన్ చూడండి సిక్స్త్ లెసన్లో జార్జ్ స్టీవెన్సన్ జార్జ్ స్టీవెన్సన్ మరి స్టీవెన్సన్ ఏం చేశాడు ఏం కనిపెట్టాడు తన జీవితం ఎలా సాగింది తన యొక్క బాల్యాన్ని గురించి కొన్ని విషయాలు మాత్రమే మీకు పాఠంలో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూడండి జార్జ్ స్టీవెన్సన్ కా జన్మ ఇంగ్లాండ్ మే హువాథా జార్జ్ స్టీవెన్సన్ యొక్క పుట్టుక ఎక్కడ ఈయన జన్మించాడు అంటే ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు ఇంగ్లాండ్లో జన్మించాడు ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు ఇన్హోనే మరి ఆయన జార్జ్ స్టీవెన్సన్ సర్వప్రథం మొట్టమొదటిగా భాబ్సే చెల్నేవాలే ఇంజన్ బనాయే భాబ్సే భాప్ మీన్స్ ఆవిరి ఆవిరితో నడిచేటువంటి రైలు ఇంజన్ను కనిపెట్టాడు ఆవిరితో నడిచేటువంటి భాబ్సే చెల్నేవాలి ఇంజన్ బనాయథే ఆ యొక్క ఆవిరి చేత నడవబడేటువంటి ఒక ఇంజన్ని కనిపెట్టినాడు జార్జ్ స్టీవెన్సన్ జార్జ్ జబ్ ఛోటా కానీ జార్జ్ స్టీవెన్సన్ చిన్న పిల్లవాడుగా ఉండేటప్పుడు అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో ఉండేటువంటి పిల్లవాడుగా ఉండే ఉండే సమయంలో తభి ఉనికి పిత మరుగైతే స్టీవెన్సన్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా చనిపోయారు బాల్యంలోనే కేవలం ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే స్టీవెన్సన్ తన యొక్క తల్లిదండ్రుల్ని కోల్పోయాడు చూడండి బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోతే మరి వారి యొక్క జీవితం పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది తర్వాత జీవితం ఎలా చదువుకోవడం ఎలా తర్వాత ఉండేటువంటి చాలా జీవితానికి ఆసరా ఎవరు ఏంటి అనేటువంటిది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది తర్వాత జబ్ ఛోటా తవి ఉస్కే మాతా పిత మరగైతే జార్జ్ స్టీవెన్సన్ యొక్క తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు ఉన్కా బచపన్ బడి కఠినాయిసే బీత బచ్పన్ మీన్స్ చైల్డ్హుడ్ జార్జ్ స్టీవెన్సన్ యొక్క బాల్యం చాలా కఠినమైనటువంటి జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మనకు తల్లిదండ్రులు అన్ని ఫెసిలిటీస్ అనేటటువంటివి కల్పించి బుక్స్ కానీ తర్వాత వచ్చేసి నోట్బుక్స్ కానీ తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అనేటువంటివి మనకు ప్రొవైడ్ చేసి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అంటేనే మనము అదేదో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కమన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం కానీ ఆ రోజు స్టీవెన్సన్ బాల్యంలో ఉండగానే తొమ్మిది పది సంవత్సరాల వయసు ఉంటప్పుడే తల్లిదండ్రులను కోల్పోతే తర్వాత అతని యొక్క జీవితానికి ఆశ్రయించేదేవరు తోడ్పాటును అందించేదేవుడు తన చదువు కావచ్చు బట్టలు కావచ్చు తర్వాత ఉండేటువంటి జీవితం అంతా కూడా ఎంత అగమ్యగోచరంగా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు కాబట్టి బచపన్మే బడి కఠినాయిసే బీత చాలా కఠినాతి కఠినాన్ని అనుభవాలనేటువంటి కష్టాలని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది జార్జ్కి ఏక ఛోటీ బహంతి జార్జ్ స్టీవెన్సన్కు ఒక చిన్న సిస్టర్ ఉండేటువంటిది తనకంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు చిన్నదైనటువంటి ఒక సిస్టర్ ఉండేటువంటిది చెల్లెలు ఉండేటువంటిది ఛోటీ చోటి బెహన్ థీ ఉస్కా నామ్ నెల్ ఆమె యొక్క పేరేంటమా నెల్ అంట ఆ యొక్క చెల్లెల యొక్క పేరు నెల్ నెల్ థా జార్జ్ అప్పని బెహన్కో బహుత్ ప్యార్ కర్త థా జార్జ్ స్టీవెన్సన్ తన యొక్క చెల్లెలైనటువంటి నెల్ను చాలా ప్రేమగా చూసుకునేట్టుంటాడు మనకు కూడా అంతే కదా చెల్లెలు తమ్ముడు ఉంటే వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ప్రేమగా చూసుకుంటాం ఎవరైనా ఏమన్నా ఏ మా తెల్లెలని ఏమైనా అన్నావో లేదా మా తమ్ముడిని ఏమన్నా అన్నావో అంటూ మనం బెదిరించి మరీ అంత ప్రేమగా చూసుకుంటాం బుక్స్ ఇస్తాం లేదంటే ఇంకోటి ఇస్తాం తినేటండి ఇస్తాం ఇన్ని జాగ్రత్తలతో మనం మా తమ్ముడిని చెల్లెల్ని చూసుకుంటాం అలాగే మరి ఇక్కడ జార్జ్ స్టీవెన్సన్ కూడా తన చెల్లెలైనటువంటి నెల్ను చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేటువంటి వాడు బహుత ప్యార్ కరత చాలా ప్రేమగా చూసుకునేటువంటి వాడు ఊస్కి పఢాయి లిఖాయిక బహుత్ ఖ్యాల్ రక్త ఆ అమ్మాయి చదువు పట్ల విద్యాభ్యాసం పట్ల చాలా జాగ్రత్త వహించేటువంటి వాడు స్టీవెన్సన్ ఎందుకంటే బాల్యంలోనే తల్లిని తండ్రిని కోల్పోయిన తర్వాత తాను ఎంత బాధపడ్డాడో తన చదువుకు తోడ్పాటు అనేటువంటిది లేకపోవటం వల్ల ఎన్ని కష్టాలను అనుభవించాడో తెలుసుకున్నటువంటి స్టీవెన్సన్ అలా ఉండకూడదు నా యొక్క చెల్లెలైనటువంటి నెల్ అని చెప్పేసి ఆ తన చెల్లెలైనటువంటి నెల్కు చదువు పట్ల విద్యాభ్యాసం పట్ల చాలా జాగ్రత్త తీసుకున్నాడు చాలా ఇంట్రెస్ట్గా చదివేటువంటి రీతిలో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ని కల్పించాడు తన యొక్క చెల్లెలకి పడాయి లిఖాయిక బహుత్ ఖ్యాల్ చాలా అవసరాలను తీర్చేటువంటి వాళ్ళు చాలా రకమైనటువంటి జ్ఞాపం పెట్టుకొని అమ్మాయికి ఏ వేళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలనో అన్ని రకాలైనటువంటివి అరేంజ్ చేసేటువంటి వాడు స్టీవెన్సన్ ఏక్ దీన్ ఒకనొక రోజు అప్పునే భాయి జార్జికే సాత్ బాజార్మే అపనేలియే టోపీ ఖరీదినే గయి ఒకసారి బజారుకు వెళ్ళాల్సి వచ్చింది స్టీవెన్సన్ మరియు నెల్ ఇద్దరు కూడా బజార్కు వెళ్ళిన తర్వాత మరి తెలిసిందే కదా పిల్లలు ఇష్టమైనటువంటివి కొనుక్కోవడానికి బాగా మారం చేసేస్తారు ఏది ఇష్టమైతే కనుక దాన్ని ఖచ్చితంగా కొనుక్కోవాలనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క అభిలాష వాళ్ళ యొక్క కోరికను విలుపించడం సహజం కానీ బజార్ మే అపనే టోపీ ఖరీదినే గయ్యి మరి ఇక్కడ చూడండి రౌండ్ షేప్లో ఉంటాయి ఇంగ్లీష్ వాళ్ళు ఉండేటువంటి ఇంగ్లీష్ వాళ్ళ యొక్క టోపీలో రౌండ్ షేప్లో ఉంటాయి కదా అలాంటి ఒక టోపీ రంగురంగుల రంగురంగులుగా ఉండేటువంటి ఆ యొక్క టోపీలు ఉండేటువంటి షాప్కు వెళ్ళటం జరిగింది స్టీవెన్సన్ మరియు చెల్లెలైనటువంటి నెల్ టోపీ గై జార్జ్నే దుకాణార్ టోపియా దిఖానే కే కహ జార్జ్ స్టీవెన్సన్ తన యొక్క చెల్లెల కోసం ఒక మంచిగా ఉండేటువంటి స్టైలిష్గా ఉండేటువంటి ఒక టోపీ కావాలని చెప్పి అడిగాడు కలర్ బాగుండాలి బాగా స్టైల్గా ఉండాలి తర్వాత అందంగా ఉండేటువంటి విధంగా ఉండాలి మా చెల్లెలకి అని చెప్పేసి ఒక టోపీని ఇమ్మన్నాడు టోపీ అంతిఖానికి వెళ్ళి ఏ కహ చూపించమని చెప్పేసి అడిగాడు షాప్ షాప్కీపర్ని ఏక్ టోపీ నేల్ ఏక్ టోపీ నేల్ని ఆపనేయే పసంద్ కరలి పసంద్ మీన్స్ ఇష్టంగా ఒక సెలెక్ట్ చేసుకుంది ఒక టోపీని తన యొక్క తల సైజుకు సంబంధించింది బాగా అందంగా ఉండేటువంటిది స్టైలిష్గా ఉండేటువంటి ఒక టోపీని సెలెక్ట్ చేసుకునేది నెల్ తన కోసం పసంద్ కర్లే సెలెక్ట్ చేసుకునేది జార్జ్నే ఉస్ టోపీ కా మూల్య పుచ్చ ఇది నచ్చిందమ్మా ఈ టోపీ నచ్చిందా అంటూ తన యొక్క చెల్లెలకి నచ్చినటువంటి ఆ యొక్క టోపీని పెంచాడు నెల్ కానీ మనం ఇప్పుడు కొనుక్కోవాలి కదా మరి ఆ యొక్క టోపీ యొక్క కాస్ట్ ఎంత అంటూ అడగడం జరిగింది స్టీవెన్సన్ చెప్పనా ఈ టోపీ ఎంత దీని రేట్ ఎంత అంటూ ఆ షాప్ కీపర్ని అడిగాడు మన యొక్క జార్జ్ స్టీవెన్సన్ తన చెల్లెలకి నచ్చినటువంటి టోపీ పిచ్చడాని కోసమై ఓకేనా ఆ తర్వాత టోపీ బహుత్ థీ మహంగీ మీన్స్ మనం పిరమంటాం చూడండి పిరమంటే కాస్ట్ అని ఎక్కువ అని ఎక్కువ రేటు చెప్పాడు షాప్ అతను మనకు మన దగ్గర ఎంత ఉంది మన దగ్గర ఉండేటువంటి డబ్బు కంటే ఎక్కువ చెప్పి ఉండొచ్చు అది మనకు అనిపిస్తుంది కదా అరే ఇంత డబ్బులు మన దగ్గర లేవే ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి భావనలకు మనం వెళ్ళిపోతాం కానీ స్టీవెన్స్ దగ్గర ఉండేటువంటి డబ్బు తక్కువ ఉంది కానీ అక్కడ చూస్తే ఆ చెల్లెలకి పిలిచాలనేటువంటి తాపేత్ర దాన్ని ఆ టోపీ అయితే తీసుకోవడం జరిగింది కానీ డబ్బులు మరి అంత లేనట్టున్నాయి టోపీ బహుత్ మహంగిథి చాలా రేట్ అని చెప్పేసి కాస్ట్ అనిపించింది జార్జ్ స్టీవెన్సన్కి జార్జినే అపనే పర్స్కే సారే పైసే దుకాణార్కో దేదియా మరి ఆ యొక్క స్టీవెన్సన్ ఏం చేశాడు తన యొక్క జోబులో ఉండేటువంటి ఆ యొక్క పర్సు తీశాడు పర్సులో ఉండేటువంటిది పూర్తిగా ఇచ్చేసాడు షాప్ అతనికి పూర్తిగా ఇచ్చినప్పటికి కూడా దుకాణార్కో సారా పైసా దుకాణార్కో దేదియా పూర్తి ఆ పర్సులో ఉండేటువంటి బంతా ఇచ్చేసినాడు ఫిర్బీ అయినప్పటికీ అయినప్పటికీ పంద్రహ పైసే కం పడగయే తన పర్సులో ఉండేటువంటి మొత్తం డబ్బులు ఇచ్చి ఇచ్చినప్పటికీ ఆ షాప్ తనకి జార్జ్ స్టీవెన్స్ అని ఇంకా ఎంత బాకీ ఉన్నాడు ఫిఫ్టీన్ పైస్ ఇంకా పదహైదు నిమిషాలు పదహైదు పైసలు ఇంకా బాకీ ఉంది తక్కువ ఉంది ఒకటి పర్సులో ఉండేటువంటి పూర్తి డబ్బులు ఇచ్చినప్పటికీ ఇంకా పదహైదు పైసలు బాకీ ఉంది మరి ఏం చేయాలి కానీ చెల్లెలకి మాత్రం ఈ టోపీ కొనిచ్చాలి అనేటువంటి భావన చేతనే ఉన్నాడు ఎవరో స్టీవెన్సన్ అయితే జార్జ్ అప్పని బహన్కో వహీ టహర్నే కి లే కహకర్ పైసేలానే చెల్లిగేథ మరి తన యొక్క చెల్లెలైనటువంటి నెల్ను నువ్వు ఇక్కడే ఉండు మా టహర్ ఇక్కడే ఆగు నువ్వు ఇక్కడే ఉండు నేను మిగతా డబ్బును తీసుకొస్తా అంటూ జార్జ్ స్టీవెన్సన్ బయటికి వెళ్ళాడు వేరే చోటు నుంచి డబ్బు తీసుకురావడానికి పదహైదు వైసలు తక్కువ ఉన్నాయి కదా ఆ డబ్బును సమకూర్చడానికి బయటకు వెళ్ళాడు అయితే నెల్నే బహుత్ తక్ జార్జ్కి రాహ్ దెక్కి మరి ఆ పదహైదు పదహైదు పైసల కోసం మరి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ను అక్కడక్కడ అడిగాడేమో మరి లభించలేదేమో మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఇలాంటి ఎన్నెన్నో ఆలోచనలతో షాప్లోనే నిలబడిపోయింది జార్జ్ అని యొక్క చెల్లైనటువంటి నెల్ కానీ ఎంతసేపటికి చూసినప్పటికీ రాహ దేకతీరహి దారి చూస్తూనే ఉంది ఇంకా అన్న రాలేదే ఇంతసేపు అయిందే పోయినాడే రాలేదేబ్బా ఏమైంది ఇంక తను ఇలా దారి చూస్తూనే ఉంది అన్న కోసం వెయిట్ చేస్తుంది నహీ లౌట కానీ తిరిగి రాలేదు పోలేక అన్న నెల్ నిరాశ హోగ్ నెల్ ఏమనుకుంది మన దగ్గర మిగతా డబ్బులు సమకూరినట్లేవు మరి ఇట్టే టోపీ నేను కొనుక్కుంటానో లేదో తెలియదు నేను అన్నను బాధ బాధిస్తున్నానేమో బాధ పెడుతున్నానేమో అంటూ కొద్దిగా ఒక ఇంత బాధను వెలిపించింది ఆ నెల్ జార్జికి రాహదెఖి వాహనహీ లైటా లేకి నిరాశ హోగయి తభి ఉస్కా భాయ్ జార్జ్ ధౌడ్ తాహువాయా అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ 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 వస్తున్నాడు జార్జ్ స్టీవెన్ ఆ షాప్ వైపునకు వస్తున్నాడు జేబుసే పైసే నికాలే ఆర్ దుకాదార్కో టోపీకి కీమత్ చుకాది తన యొక్క జేబులో ఉండేటువంటి మిగతా పదహైదు పైసలు బాకీ ఉన్నాడు కదా ఆ పదహైదు పైసలు డబ్బును కూడా చెల్లించేసి ఇచ్చేసి చెల్లెలకి ఆ టోపీని కొనిచ్చాడు चुका చుకాది కీమత్ మీన్స్ ప్రైస్ ఆ టోపీకి సంబంధించినటువంటి డబ్బును చెల్లించాడు ఫిర్ నేల్నే ఖుష్ హోకర్ టోపీ పెహన్లీ ఆర్ జార్జ్ కే సాత్ ఘర్కి ఓర్చల్పడి ఆ టోపీని తీసుకునింది తలపైన ధరించింది అలా అన్నతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంటివైపునకు బయలుదేరింది మన యొక్క జార్జ్ స్టీవెన్సన్ యొక్క చెల్లెలైనటువంటి నెల్ బయలుదేరింది అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటివైపు నాకు బయలుదేరారు స్టీవెన్సన్ మరియు చెల్లెలైనటువంటి నెల్ ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఓకేమ్మా ఇంతవరకు వచ్చేసి మీరు చదవండి అర్థం చేసుకోండి నేను అర్థం కాకపోతే మళ్ళీ ప్రీవియస్కి సంబంధించిన కొద్దిగా గుర్తు చేస్తూ నెక్స్ట్ క్లాస్లో మిగతా పాఠం అంతా కంప్లీట్ చేద్దాం ఓకేనా బాయ్